హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం 2023లో పత్తికి ధర పెరుగుతుందా లేదా ధరలు తగ్గుతాయా? పెరిగితే ఏ నెలలో అత్యధికంగా ధర పెరిగే అవకాశం ఉంది? పత్తిని ప్రస్తుతానికి అమ్ముకోవాలా లేదా నిల్వ ఉంచుకోవాలా అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరంలో ఆగస్టు వరకు కూడా మనకి 12,000 వరకు గరిష్టంగా క్వింటా పత్తి ధర పలికినప్పటికీ క్రమక్రమంగా ధరలు అనేవి తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతానికి యావరేజ్ గా అన్ని మార్కెట్లోనూ క్వింటా పత్తి గరిష్టంగా 8,000 వద్ద ధర అయితే పలుకుతుంది. ఇక అమ్మాలా వద్దా అనే విషయానికి వచ్చినట్లయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం గమనించ నవంబర్ డిసెంబర్ నెలలో ఖచ్చితంగా పత్తి ధరలు అనేవి తగ్గుతూనే వస్తున్నాయి. ఎందుకంటే రైతుల వద్ద అత్యధికంగా దిగుబడి అనేది ఉంటుంది. ప్రస్తుతానికి ఈ 2 నెలల్లో అత్యధిక దిగుబడి ఉండడంతో డిమాండ్ అనేది కొద్దిగా తగ్గి మనకి ధర కూడా తగ్గే అవకాశం ఉందండి. కానీ జనవరి నుంచి మళ్ళీ ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా ఫిబ్రవరి ఎండింగ్, అదేవిధంగా మార్చ్ లో 13,000 వరకు క్వింటా పత్తి చేరే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా 100% అని చెప్పలేము. డిమాండ్, లాక్ డౌన్ లు ఇలా చాలా విషయాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. కొంత ప్రస్తుతానికి అమ్ముకొని కొంత నిల్వ చేసుకుంటే మంచిది అనేది వ్యాపార నిపుణుల అంచనా. ఇక ఆ తర్వాత మనం పత్తి ప్రస్తుతానికి ధర తగ్గడానికి మరొక కారణం ఏంటంటే తేమ శాతం అత్యధికంగా పత్తిలో ఉండడం వలన కూడా కొంతమేర ధర తగ్గుతుంది. సో ఇదండి, జనవరి నెలలో కొంతమేర పెరిగినప్పటికీ కూడా ఫిబ్రవరి మార్చ్ నెలల్లోనే పత్తికి మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. అడ్వాన్స్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మాస్క్ వేసుకోండి, సేఫ్ గా ఉండండి. థ్యాంక్ యూ.